కైలాసం ఉండే తోడా జంగమా, కరుణించలేవదోరా జంగమా, నిలిపిన జంగమా. తర్వాత శివుడి పాట అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు తనికెళ్ల భరణి గారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. ఈరోజు మనం ఎక్కడ చూసినా కానీ, ఏ పని చేసినా, ఎవరు ఏ పని చేసినా కానీ ప్రత్యేకంగా ఆలోచించి చేసే విధంగా అయితే మాత్రం చాలా వరకు మనం చూస్తున్నాం. అందులో కొత్త కొత్త కోణాలు వెతుక్కొని కొత్త కొత్త రకాలుగా కొత్త కొత్తగా పరిచయాలు చేసుకోవడం అయితే జరుగుతుంది. మనం చెప్పుకోవచ్చు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వచ్చేటప్పటికి కానీ, లేదంటే సీరియల్ ఇండస్ట్రీలో వచ్చేటప్పుడు, ప్రతి రంగంలో కూడా ఎవరైనా ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే దాన్ని ఆడియో ఫంక్షన్ గ్రాండ్గా చేసి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి అయితే మాత్రం గ్రాండ్గా రిలీజ్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆడియో సాంగ్స్ కానీ లేదంటే ఇట్లాంటి ట్రైలర్స్ గిమ్స్ ఇవన్నీ వచ్చేటప్పటికి ఏంటంటే చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఎలా అంటే చాలా డిఫరెంట్గా ఆలోచించి కొన్ని కొన్ని చోట్ల కొంతమంది సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేసుకుని సెలబ్రిటీస్ దగ్గర అయితే మాత్రం సింపుల్గా కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కువగా ఖర్చు పెట్టి డబ్బు ఖర్చు పెట్టి చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఈ మధ్య కాలం అయితే మేము చూసాం, రీసెంట్గా ఒక వీడియోని అయితే చూడడం జరిగింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి తనే స్వయంగా ఒక పాటను రచించి, అది శివుడి మీద రచించి, అదేవిధంగా తనే ఆ పాటను పాడి ఒక ప్రత్యేకమైన ప్లేస్లో అయితే మాత్రం దాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. కానీ అది చాలా ఆశ్చర్యకరమైన ప్లేస్ అన్నమాట. దాని గురించి ఈరోజు మనతో పాటు చెప్పడానికి ఆ సింగర్ ఉన్నారు, రవీంద్ర గారు అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఆ ప్లేస్ ఏంటనేది మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నమస్తే అండి రవీంద్ర గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీరు ఫస్ట్ నేను ఆ సాంగ్ చూసినప్పుడు అయితే చెప్తున్నాను, నిజంగా నాకైతే మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది. ఓకే, ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర తీసుకెళ్ళి, అంటే ఎవరైనా ఇప్పుడు ఒక ఆశ ఉంటుంది, ఇప్పుడు నేను ఒక సాంగ్ రాస్తున్నా లేదంటే ఒక సినిమా తీస్తున్నా అని చెప్పాను అనేటప్పటికి వాళ్ళందరూ ఏంటంటే చాలా గ్రాండ్గా దాన్ని ఎలివేట్ చేయాలి, పబ్లిక్లో తీసుకెళ్ళాలి, వాళ్ళందరికీ కూడా చూపించాలని చెప్పని చాలా మంది ఆశపడుతూ ఉంటారు, డిఫరెంట్గా ఆలోచిస్తారు. కానీ మీరు వాటన్నిటికన్నా అంతకు మించి డిఫరెంట్గా ఆలోచించి మీరు ఒక ప్రయత్నం అయితే చేశారు, అది చాలా నాకు చాలా బాగా అనిపించింది. అందుకని మిమ్మల్ని కూడా మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే మీ నోటితో మీరే చెప్పండి, మీరు ఆ సాంగ్ని ఎక్కడ రిలీజ్ చేశారో ఒకసారి మీరే చెప్పండి. సో అందరికి నమస్తే అండి. నేను సొంతంగా రాసి పాడిన పాట, నేను కొంత అంటే చాలా మంది సామ్గారు అన్నట్టు సెలబ్రిటీల చేత చేస్తారు, లేకపోతే ఒక పెద్ద పెద్ద ప్లేస్లో సెలెక్ట్ చేసుకొని అక్కడ చేస్తారు, ఎందుకంటే బాగా పాపులర్ అవ్వాలంటే అలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. సో నేను ఏంటంటే రెగ్యులర్గా కాకుండా కొంత భిన్నంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో నేను శ్మశానాన్ని ఎంచుకున్నాను అనమాట. శ్మశానం అంటే అందరికీ ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది, శ్మశానం ఏంటి అని ఒక సెంటిమెంట్గా ఆలోచిస్తే ఒక టెంపుల్లో లేకపోతే ఇంకో దేవస్థానంలో ఎక్కడికి వెళ్ళి చేయొచ్చు కదా శ్మశానాలు ఏంటి అనే ఫీలింగ్ అందరికి ఉంటుంది. సో నేనైతే ఒక శ్మశానాన్ని, నేను రాసిన పాటను రిలీజ్ చేసుకోవడానికి ఆ ప్లేస్ ఎంచుకున్నాను. దానికైతే ఒక ముఖ్య కారణం ఏంటంటే నేను రాసింది శివుడి పాట. సో శివుడి పాట ఆ పాటను ఎక్కడ రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ అనిపించింది శ్మశానం. శ్మశానంలో శివుడు అక్కడే ఉంటాడని చెప్పి చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు. పవిత్రమైన స్థలం కూడా, అంటే శివుడికి మించిన సెలబ్రిటీ ఉండరు, శ్మశానానికి మించినటువంటి పవిత్ర స్థలము ఉండదు అనేటువంటిది నేను చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాను. సో ఆ ఉద్దేశంతోనే నేను శ్మశానాన్ని ఎంచుకోవడం జరిగింది. సో అందుకే శ్మశానంలో సాంగ్ రిలీజ్ చేశాను అనమాట. సార్, మీరు శ్మశానంలో సాంగ్ రిలీజ్ చేశారు, అది ఎలా అంటే ఇప్పుడు చాలా మంది ఎలా అంటే ఇప్పుడు ఆ మాట అనడానికి కూడా చాలా మంది భయపడతారు. జనరల్గా ఆ వర్డ్ అనడానికి కూడా శ్మశానం అని చెప్పాను అనేప్పటికీ అదేదో అపవిత్రంగా భావించి చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ మీరు కొత్తగా ఆలోచించి మీరు ఆ సాంగ్ని అనేది శ్మశానంలో రిలీజ్ చేయడం జరిగింది, అది కూడా మీరు శివుడి పైన పాడారనేది. అవును, శివుడి పైన పాడి ఆ సాంగ్ని రిలీజ్ చేశారు. కానీ నేనేమనుకుంటున్నానంటే మీరు ఏమైనా ట్రై చేసి ఉంటారు సెలబ్రిటీస్ని వాళ్ళ చేత చేపిద్దామని చెప్పని, కానీ ఎవరో ఒప్పుకోపోయేటప్పటికీ సరే ఇట్లా ఆలోచించి డిఫరెంట్గా ఏమైనా చేశారా అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలా ఏమైనా జరిగిందంటారా ముందేమైనా? అంటే నేను ముందైతే సాంగ్ రాసినప్పుడు నాకు రెండే రెండు ఆలోచనలు అండి. ఫస్ట్ ఒకటి చిన్నప్పటి నుంచి నాన్న చెప్తున్న ప్లేస్ శ్మశానం. అవును, అని మేము పొలానికి వెళ్ళేటప్పుడు ఒక రోడ్డుకి 1/2 కిలోమీటర్లో శ్మశానం ఉంటుంది అనమాట. నైట్ 6-7కి బాక్స్ తీసుకెళ్లాలంటే భయపడేవాడిని నాన్న. ఎందుకు భయపడతావు అంటే
పక్కన శ్మశానం ఉంది కదా భయం అవుతుంది అంటే, మా నాన్న అప్పుడు ఒక మాట చెప్పాడు నాకు, శ్మశానంలో పరమేశ్వరుడు ఉంటాడు అనే స్థలమే అది, బూడిదిచ్చేవాడు శివుడు అంటారు కదా ఆయన అక్కడ ఉంటాడు. సో మనం ఎప్పటికైనా మనం అక్కడికి వెళ్ళాల్సిందే, అంతకు మించిన ప్రశాంతమైన ప్లేస్ ఏది ఉండదు, చివరికి మనకు మిగిలేదు అదే. సో అక్కడ ఈ దయ్యాలు ఇవన్నీ ఏం ఉండదు, భయపడకూడదు, మనకు కాపలంగా శివుడు ఉంటాడు కాబట్టి అది పవిత్రమైన స్థలము. సో ఎప్పుడు దాన్ని వేరే రకంగా చూడొద్దు అని చెప్పి చెప్పేవాడు అనమాట. సో నాకు బాగా అలవాటు అయిపోయింది, ఎప్పుడు వెళ్ళినా కూడా శ్మశానం అంటే భయం అనేది పోయింది. సో నేను శివుడు ఉంటాడు ఇక్కడ, శివుడు ఉంటాడు ఇక్కడ అనే మైండ్ సెట్ తోనే ఉన్నాను. సో అదొకటి. తర్వాత శివుడి పాట అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు తనికెళ్ళభరణి గారు. అవును, తనికెళ్ళభరణి గారు అంటే ఎక్సలెంట్. ఆయన పాటలు ఎన్నిసార్లు విన్నానో నాకు ఆయన ఇంటర్వ్యూలు కానీ పాటలు కానీ చాలా ఇష్టం. అవును. సో నాకు ఆయన ఇంటర్వ్యూలో ఆయన పాటలు చూసినప్పుడు నాకు కష్టం అనిపించింది. అప్పుడు చేస్తే ఇదేనా చేయాలి, శ్మశానం నాన్న చెప్పింది ఒకటి, లేదా తనికెళ్ళభరణి గారి చేత సాంగ్ రిలీజ్ చేయించాలి, ఈ రెండే అనుకున్నా నేను. తనికెళ్ళభరణి గారి చేత ప్రయత్నం చేశాను నేను, చేస్తే ఆయన అంటే నేను డైరెక్ట్ అయితే కలవలేదు ఆయన, వేరే పర్సన్ ద్వారా కలిస్తే సరే చేద్దామని చెప్పారు ఆయన. అయితే నా టైమింగ్ రాంగ్ సార్, అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట రోజు నేను సాంగ్ రిలీజ్ చేసుకున్నాను. మీరు అన్నారు ఆ మాట, ఆ డేట్ కూడా మేము చూసాం, అది మీరు మన 22వ తారీఖున మీరు సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే అయోధ్యలో రాముడికి ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు ఆ రోజు ఆ గుడికి, అయితే అదే రోజు మీరు కూడా సాంగ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీరు డిఫరెంట్ గా ఆలోచించారు కాబట్టి డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళి చేయొచ్చు కదా మీరు, మరి ఇంకా అంటే ఇంకో కొంచెం ఎక్కువ ఫేమ్ వచ్చేది కదా అని వచ్చేది. నాకైతే ఆలోచన రాలేదు, అయోధ్యకి వెళ్ళి చేయాలన్న ఆలోచన అయితే రాలేదు, ఆ రోజు చేయాలన్న ఆలోచన మాత్రం వచ్చింది, అది ఇక్కడ శ్మశానంలో లేదా తనికెళ్ళభరణి గారి చేత. ఏంటంటే తనికెళ్ళభరణి గారు ఆ రోజు అయోధ్యకి వెళ్ళారు. ఓకే. ఆ రోజు అయోధ్యకి ఆయన వెళ్ళడం వల్ల ఆ పర్సన్ ఉండి అన్న అందుబాటులో లేరు తనికెళ్ళభరణి గారు, సో మీరు వేరే ఏదన్నా వెయిట్ చేస్తారా సార్ వచ్చేదాకా, లేకుంటే వేరే ఆలోచన అంటే, లేదు బ్రదర్ నాకు ఇట్లా ఒక ఆలోచన ఉంది, నేను యాక్చువల్గా అంటే తనికెళ్ళభరణి గారు చెప్పి ఇక్కడ చేద్దామని అనుకున్న మైండ్ లో ఉండే, కానీ ఆయన ఒప్పుకుంటారా లేదు అనే ఒక భయం కూడా ఉంది, ఎందుకంటే ఎప్పుడు మాట్లాడలేదు. అవును. సో ఒప్పుకోకపోతే, ఒప్పుకుంటేనేమో ఆయన చేసి అక్కడే చేద్దాము, లేదా ఆయన సరే ఇక్కడికి వచ్చి చేద్దామన్నా ఓకే, లేదా ఆయన ఒప్పుకోకపోతే ఇక్కడ చేద్దాం, ఈ రెండు అనుకున్నా, ఈ రెండిట్లో ఒకటి చేశాను, అంతకుమించి వేరే ఏం లేదు. మరి అడగలేదు. మరి ఇప్పుడు మీరు సాంగ్ రిలీజ్ చేశారు, సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైనా మళ్ళీ తంగెళ్ళభరణి గారికి వెళ్ళి ఈ మీరు చేసిన ఈ దీని గురించి చెప్పే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా నేను ఆయన కలిసి నా మాట ఆయనకు వినిపించాలని నా కోరిక, ఎందుకంటే ఆయన విని దాని గురించి రెండు మాటలు చెప్పారనుకోండి, నాకు అంతకన్నా పెద్ద అవార్డు ఏముండదు అనేది నా ఫీలింగ్. డెఫినెట్ గా వెళ్తాను, ఆయన ఆశిస్సు ఖచ్చితంగా తీసుకుంటాను వెళ్ళి నేను మాట. అది ఇంకా రాలేదేమని అన్నారు, నేను మొన్న 2 డేస్ బ్యాక్ అడిగినప్పుడు ఇంకా రాలేదని. ఖచ్చితంగా తనికెళ్ళభరణి గారిని కలుస్తాను ఖచ్చితంగా. ఓకే. అసలు రవీంద్ర గారు, మీరు ఫస్ట్ అసలు ఈ ఆలోచన ఎంచుకునే కన్నా ముందు అసలు మీరు ఏం చేసేవారు ఇంత ముందు? నేను జర్నలిస్ట్ గా పనిచేస్తాను. మీరా? 2010 నుంచి నేను కొన్ని మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో, తర్వాత ప్రజెంట్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో కొన్ని దాంట్లో కూడా పనిచేస్తాను. ఓకే. సో ఇప్పుడు జర్నలిస్ట్ గా ఉంటూ నాకు మొదటి నుంచి కూడా ఏంటంటే, అంటే జర్నలిస్ట్ గా ఉంటే మనం మాటల ద్వారా మన అనాలిసిస్ పబ్లిక్ ఒపీనియన్ మనం చెప్తాం. అవును. సో ఇక్కడ సాంగ్ ఏంటంటే ఆ మాటల్ని పాటగా మార్చి చెప్తాం, నా దృష్టిలో రెండో ఒకటి అని నేను అనుకుంటాను. మీరు ఫోక్ సాంగ్ లో చేసి అట్లా చేసి మన అక్కడ ఇచ్చే మనం చెప్పేది ఏదో అది పాటగా మార్చి చెప్తే ప్రజలకు తొందరగా వెళ్తుంది కదా అని నేను నాకు చిన్నప్పటి నుంచి ఉండే అట్లా. సో అందుగురించే పాట పాడాలి అని చెప్పి ఇప్పుడు పాడడం, అంటే సెంటిమెంట్ గా ఒక డివోషనల్ సాంగ్ నేను సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత అయితే వేరే సాంగ్స్ ఉన్నాయి, ఒక 8 సాంగ్స్ ఉన్నాయి, ఇంకా రెడీగా ఉన్నాయి, రిలీజ్ చేసుకుంటా 1 by 1. ఓకే. ఇంకా రాబోతున్నాయి అయితే సాంగ్స్ అవి కూడా ఏమైనా ఇంకా అంటే ఇంతకు మించి ఏమైనా డిఫరెంట్ గా ఆలోచించే విధంగా ఉంటదంటారా? ఇప్పటికైతే అట్లని ఏం లేదు. సో ఇప్పుడు వచ్చే సాంగ్ అయితే నేను మామూలుగా భిక్షగాలు ఉంటారు కదా రోడ్ పైన ఉంటారు కదా, అవును, ఒక సాంగ్ అయితే భిక్షగాల చేత వాళ్ళకు ఒక శాల్వ వేసి వాళ్ళకు కొంత మనకు తోచినంత ఆర్థిక సాయం వాళ్ళకి సాయం చేసి వాళ్ళ చేత ఒక సాంగ్ రిలీజ్ చేయించాలనేది నా కోరిక. నెక్స్ట్ సాంగ్ అయితే అట్లా ప్లాన్ చేసుకున్నా, మిగతా సాంగ్స్ ఎట్లా అనేది తర్వాత ఆలోచిస్తాను. నెక్స్ట్ సాంగ్ అయితే ఖచ్చితంగా రోడ్ ఎక్కడైనా సరే రోడ్ మీద ఉండే భిక్షగాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ చిత్రం రిలీజ్ చేయించాలని నా ప్లాన్. ఓకే సార్. రవీంద్ర గారు, నేనైతే మీ సాంగ్ అయితే వినడం జరిగింది, మీరు చాలా బాగుంది. ఓకే. నాకు అందులో ఫస్ట్ గా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, డైరెక్ట్ గా అడుగుతున్నా, నేను భక్తున్నే కానీ డైరెక్ట్ గా అడుగుతున్నా, మీరు అందులో రాసిన లిరిక్స్ అనేవి మీరు శివుణ్ణి పొగుడుతున్నట్టుందా తిడుతున్నట్టుందా, నాకు అది ఒక డౌట్. డైనమాలో ఉన్నా నేనైతే. అది ఏంటి అసలు మీరు ఎలా ఆలోచించారు? అంటే ఇప్పుడు మీరు తిడుతున్నారా పొగుడుతున్నారా?
ఒక బిడ్డ అమ్మ నాన్న దగ్గర ఎట్లా ఉంటారో మనం మీకు ఐడియా ఉంటది. అవును, అంటే డైరెక్ట్ అనేస్తాం నాన్నని, అమ్మని నాన్నని, అంటే వాళ్ళు మనం తిట్టినా పొగిడినా ఏం చేసినా కూడా వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు మనం తిట్టినా కూడా. అవును, అమ్మ నాన్న అయితే మురిసిపోతుంటారు లోపల, నా కొడుకు నన్ను తిడుతున్నాడు అని చెప్పి మురిసిపోతారు. సో నేను కూడా అట్లనే అనుకున్నాను, పరమేశ్వరుడు అంటే అందరికి ఒక తండ్రి లాగా అనుకుంటా. సో నేనేంటంటే మా అమ్మ నాన్న నా నుంచి దూరం అయిన తర్వాత నేను సర్వం ఆయనే అనుకుంటా. ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా నేను శివుడు ముందు కూర్చొని మాట్లాడుతున్నాను, నాకు ఎందుకు ఇట్లా చేసినావు, నిన్నే నమ్ముకున్నా కదా అనే దాంట్లో మాట్లాడుతున్నాను. అట్లా ఆయనతో మాట్లాడినప్పుడు వచ్చిన మాటలే ఈ పాట అనమాట. అంటే కూర్చొని ఒక సందర్భంలో నేను బాగా బాధపడుతున్న సందర్భంలో ఆయనతో మాట్లాడిన మాటలు అనమాట. సో అందుగురించేనే నేను ఆయన ఒక తండ్రిని మనం ఏమడుగుతాం అదే అడిగాను నేను. నేను నిన్నే నమ్ముకున్నాను అంటే ఇప్పుడు మా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కొన్ని లిరిక్స్ చెప్పాను, లిరిక్స్ ఉన్నాయి. శివుడు అంటే కైలాసంలో ఉంటాడు, కైలాసంలో ఉండేటోడా జంగమ, కరుణించలేవా ద్వారా జంగమ, ఏ దిక్కు లేనివాణ్ణి, నేను మొక్కే నీవాణ్ణి, నాతోనే ఆటల, నిన్నే నేను మొక్కుతున్నప్పుడు నాతోనే ఆటలాడుతున్నావును అని చెప్పి నేను ఆయన అడుగుతున్నాను. ఇంకో చరణంకి వెళ్తే మారేడు దళములు ఇస్తే పొంగిపోతాడంట ద్వారా, కానీ నా మీద దయలేని తిక్క శంకరయ్య కదంట, అక్కడ పొంగిపోతుడు ఆయన ఒక దొరలాగా అంటే గొప్పగా చెప్పాము, మళ్ళీ నా మీద దయలేనప్పుడు ఆయన తిక్క శంకరయ్య కదా. అట్లా తర్వాత గంగను తలపైన మోయడం అనేది మనం అది ఒక గొప్పగా భావిస్తాం. అలాంటి గంగనే మోసే పరమేశ్వరుడు నేను ఒక్కని బరువయ్యానా నీకు, నన్ను ఎందుకు నువ్వు దూరం చేస్తున్నావు, నన్ను ఎందుకు ఇంకా బాధ పెడుతున్నావు అని చెప్పి నా మీద కరుణ చూపలేదా అని చెప్పి మనం అట్లా మీ ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఒక తండ్రి దగ్గర మనం ఎట్లా నాకు చేయలేదు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వే కదా నా దిక్కు అని చెప్పి మన నాన్న అమ్మని ఎట్లా అడుగుతామో సేమ్ అట్లే ఆయన్ని అడిగినాం మనం. అంటే నా బాధనే ఒక పాటగా రాసి పాడడం జరిగింది. ఒక రెండు మూడు లిరిక్స్ తో ఒకసారి మీరు పాడింది, ఒకసారి మీరు పాడండి ఒకసారి. ఓకే, సాంగ్ పాడు ఒకసారి. కైలాసములుండే తోడా జంగమా, కరుణించలేవ దొరా జంగమా, జంగమ దేవరా ఏమి నీ మాయరా, ఏ దిక్కు లేని వాణ్ణి, నిన్ను మొక్కే నీ వాణ్ణి, నాతోనే ఆటలా జంగమా, నాతోనే ఆటలా జంగమా, ఓం శివ హర హర జంగమా. ఇది చాలా బాగా పడారు. ఓకే, మీ ఆలోచన బాగుందండి, మీ ఆలోచన బాగుంది, మీరు అనుసరించింది బాగుంది, అదేవిధంగా మీ లిరిక్స్ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ, చాలా బాగుంది. మీరు ఈ ఆలోచించింది ఈ శ్మశానంలో మీరు రిలీజ్ చేద్దాం అనుకున్న థాట్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు తనిఖీల బర్ని గారిని కలవండి, కలిసి ఈ సాంగ్ ని మాత్రం చూపించండి, చూపించిన తర్వాత కూడా మమ్మల్ని కలవండి, ఏమన్నారో కూడా మాకు చెప్పండి, తప్పకుండా ఖచ్చితంగా. అయితే మీరు ఇంకా సాంగ్స్ కూడా ఉన్నాయని చెప్పని అన్నారు, అవి రాబోతున్నాయని చెప్పని అన్నారు, అవి కూడా త్వరలో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అవ్వాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. అందులో అయితే ఒకటి రికార్డింగ్ కూడా అయిపోయింది, రెడీగా ఉంది. అయితే ప్రజెంట్ మనకి తెలంగాణలో సిచ్యువేషన్ అంటే ఐ మీన్ ప్రభుత్వాలని వాళ్ళని అనాలని కాదు కానీ వినోదం కోసం ఒక మెసేజ్ తో పాటు ఒక వినోదం ఇవ్వాలని. ఇప్పుడు మనకు తెలంగాణలో ఫ్రీ బస్ ఉంది కదా, ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటది, అప్పుడు ఒక టైట్ గా ఉండే ఒక భార్య అంటే ఇంట్లో స్ట్రిక్ట్ గా ఉండే ఒక భార్య, ఆ భార్య ఊరెళ్ళినప్పుడు ఫ్రీ బస్ ఉండడం వల్ల ఆ భర్త ఆనందం ఎట్లా ఆనందపడతాడు, తనను మందు దానికుండా ఫ్రెండ్స్ ని కలవనీయకుండా అంత స్ట్రిక్ట్ చేసే ఒక భార్య ఊరెళ్తే ఆ భర్త పడే ఆనందం, తన ఫ్రెండ్స్ తీసుకొని తన చేసే ఎంజాయ్మెంట్, దానికి సంబంధించి ఒక సాంగ్ రాశాను, నా పిల్ల ఊరెళ్తే అనే సాంగ్ ఉందన్నమాట. ఓకే, సో అది ఒక 15 డేస్ అది రిలీజ్ అవుతుంది. ఓకే, సూపర్ సూపర్ రిలీజ్ అవుతుంది, సూపర్. సో అది నెక్స్ట్ సాంగ్. ఖచ్చితంగా సూపర్, ఆల్ ది బెస్ట్ అండి రవీంద్ర గారు, మీకు ఇంకా మంచి మంచి పాటలు రాసి ఇంకా మంచిగా మీరు ఇది అవ్వాలి, నలుగురికి బాగా తెలియాలి, ఫోక్ సాంగ్ లో కూడా మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. ఇంకా డిఫరెంట్ గా మీరు ఇప్పుడు ఆలోచించినట్టుగా ఇంతకన్నా డిఫరెంట్ గా కూడా ఆలోచించి చేయాలని చెప్పని కోరుకున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.